కురుచేడిలో మద్యానికి ప్రత్యామ్నాయంగా శానిటైజర్ తాగి పదహారు మంది చనిపోయిన సంఘటన తర్వాత జిల్లా వ్యాప్తంగా పోలీసులు అయ్యారు శానిటైజర్ తాగి ప్రాణాలు కోల్పోవద్దంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా ఒంగోలు నగరంలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ బైక్ పై పర్యటించి రిస్క్ ప్రాంతాల్లో ఉన్న పేదలు కార్మికులు యాచకులకు శానిటైజర్ తాగడం వల్ల జరిగే అనర్థాలు వివరించారు ఎవరైనా శానిటైజర్ తాగుతూ బానిసలుగా మారితే వారి గురించి సమాచారం అందిస్తే వారికి వైద్య పరీక్షలు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు కురుచేడిలో శానిటైజర్ తాగుతున్న మరో ముప్పై ఐదు మందిని గుర్తించి ఒంగోలు రిమ్స్ లో వైద్య పరీక్షలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు మద్యం ధరలు అధికంగా ఉండడం లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూసివేయడంతో మందుబాబులు చీప్ గా దొరుకుతున్న శానిటైజర్లు తాగుతున్నట్టుగా గుర్తించారు అలాంటి వారిని గుర్తించి శానిటైజర్ ను ఎలా ఉపయోగించాలో అవగాహన కల్పించారు కరోనా వ్యాప్తిని అరకట్టేందుకు శానిటైజర్లను చేతులు శుభ్రపరిచేందుకు వినియోగించాలే కానీ దాన్ని మద్యానికి ప్రత్యామ్నాయంగా వాడకూడదంటూ సూచించారు శానిటైజర్ను తాగడం వల్ల దాంట్లో ఉండే రసాయన పదార్థాల వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని కూడా వారికి వివరించారు ఒంగోలు నగరంలోని అద్దంకి బస్టాండ్ రైల్వే స్టేషన్ కొత్త మార్కెట్ సెంటర్ సంఘమిత్ర ఆసుపత్రి ప్రాంతాల్లో పర్యటించి అవగాహన కల్పించారు శానిటైజర్లు తాగుతున్న పేదలు ఉండే ప్రాంతాలను గుర్తించాలని అలాగే రహస్యంగా నాటుసారా విక్రయించే ప్రాంతాలను ఐడెంటిఫై చేసి చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు జిల్లాలోనే కాకుండా రాష్ట వ్యాప్తంగా శానిటైజర్లు తాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని వీటిని నిరోధించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ సిద్ద తెలిపారు జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సందర్భంలో మేము మన జిల్లా వ్యాప్తంగా ఒక డ్రైవ్ పెట్టుకున్నాము మేము హై రిస్క్ ఏరియాస్ని మరియు హై రిస్క్ పర్సన్స్ని ఐడెంటిఫై చేస్తున్నాను సో ఇలాంటి వారు దే ఆర్ ఆల్ ది హై రిస్క్ పర్సన్స్ వాళ్ళకి తెలియదు అంట ఇప్పుడు చూడండి అంత జరిగిన తర్వాత కూడా ఈరోజు నేను చూసిన ఐదు ఆరు చోటలో ఈ డ్రంకర్డ్స్కి అడిక్ట్స్కి అసలు ఐడియా కూడా లేదు దట్ ఏదో ఇది తాగితే శానిటైజర్ తాగితే చచ్చిపోతామని అవగాహన కూడా లేదు సో అదే మేము ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని చోట కూడా అలాంటి హైరిస్క్ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని మేము మెడికల్ డిపార్ట్మెంట్తో అట్లానే లోకల్ పంచాయత్ డిపార్ట్మెంట్ మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్తో టచ్లో పెట్టుకుంటూ వాళ్ళకి ట్రీట్మెంట్ మరియు రీహాబిలిటేషన్ మరియు కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉంటాము సో దాట్ ఇవన్నీ కూడా మనం ఎఫెక్టివ్గా చేస్తే ఖచ్చితంగా ఈ ఈ శానిటైజర్ రిస్క్తో వాళ్ళని మనం కాపాడగలుగుతాము